బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులతో అరడజను సినిమాలకు తక్కువ కాకుండా లైన్లో పెడుతున్నాడు ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ టూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ మారుతీతో రాజాసాబ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు అలాగే సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడితో ఒక సినిమాను కూడా లైన్లో పెట్టాడు ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది అప్పుడే ఈ సినిమా టైటిల్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది దీనికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలించినట్టుగా తెలుస్తోంది ఇది ఇలా ఉంటే ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయింది నిరాడంబరంగా జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో కేవలం చిత్ర బృందం మాత్రమే పాల్గొంది తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ పూజా కార్యక్రమంలో హీరోయిన్ కూడా పాల్గొంది మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ లేదు పాకిస్తానీ నటి సజల్ అలీని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది మరోవైపు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలను మృణాల్ కొట్టిపారేసింది దీంతో అంతా పాకిస్తాన్ నటి సజల్ అలీని అనుకున్నారు కానీ తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో కొత్త హీరోయిన్ తెరపైకి వచ్చింది ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ ఈ సినిమాతోనే ఆమె తొలిసారి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది ఇమాన్ ఇస్మాయిల్ చిన్నప్పటి నుంచి డాన్సర్ ఉత్తరాదికి చెందిన ఆమె అక్కడ కొరియోగ్రాఫర్గా కొనసాగుతుంది ఆడదా పాడదా సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటిగా రాణిస్తుంది ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈమె ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది దీంతో ఒక్కసారిగా ఇమాన్ ఇస్మాయిల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇంతకు ఎవరామె ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటా అంటూ అందరూ ఆరా తీస్తున్నారు ఇక ఇమాన్ ఇస్మాయిల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తరచూ తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది నెట్టింట ఆమె డాన్స్ వీడియో తరచూ వైరల్ అవుతుంటాయి ఈ నేపథ్యంలో ఈ బామ డైరెక్ట్ హను రాఘవపుడిని ఆకట్టుకుని ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది దీంతో ఇండస్ట్రీ వర్గాలంతా ఈ అమ్మడి లక్ మామూలుగా లేదంటున్నారు మరి ఈ వచ్చిన అవకాశాన్ని ఈ అమ్మడు ఉపయోగించుకుంటుందా లేదా అనేది చూడాలి మరి